Hi friends, welcome to our business ideas in Telugu channel. Ivala cheppave business lo meeru kevalam lakshannara pettubadito nelaku 50000 rupayalu ela sampadinchukovalo telusukuntaru. Prapanchamlo nanyamaina manchi neeru anedi karuvu avutundi. Prajalu tama aadayamlo ekkuva bhagam nanyamaina aaharam itara avasaral kosame kharchu pedutunnaru. Prastutam prajallo jeevana vidhanamlo marpulu vachesayi. Anduke nanyamaina neeti kosam pallaturlalo saitham ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తాగేందుకు జనం మగ్గు చూపుతున్నారు. నిరుద్యోగ యువత ఈ దిశగా ఆలోచిస్తే చక్కటి ఉపాధి మార్గం అవుతుంది. మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడానికి ఒక అనువైన స్థలం ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ ప్లాంట్ పెట్టే స్థలంలో నీటి లభ్యత, నీటి నాణ్యత అనేది సరిచూసుకోవాలి. పారిశ్రామిక వాడలు, రసాయన పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయకపోవడమే మంచిది. నీటి వనరులు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే అన్ని సీజన్లలో మంచినీరు తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకునే ముందు స్థానిక మున్సిపల్ ఆఫీస్లో లైసెన్స్కు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ISO నుంచి పర్మిట్ సర్టిఫికెట్ పొందాలి. స్థానిక అనుమతులు, ఇతర రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవాలి. మినరల్ వాటర్ ప్లాంట్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయానికి వస్తే కనుక మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించేందుకు భూగర్భ జలాలు అవసరం. అందుకోసం బోర్ వేయాలి. నీటిని స్టోర్ చేసేందుకు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వాటర్ ట్యాప్లు, వాటర్ క్యాన్స్, వాటర్ ఫిల్లింగ్ మిషన్లు కూడా అవసరమవుతాయి. మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక షెడ్ తరహాలో అయితే శుభ్రమైన పరిసరాలను ఏర్పాటు చేసుకోవచ్చు. వాటర్ ప్లాంట్కు విద్యుత్తు ఏర్పాటు చేసుకోవాలి. ఈ బిజినెస్ను ప్రారంభించేందుకు ఎంత పెట్టుబడి అవసరమవుతుందో ఒక్కసారి చూద్దాము. వాటర్ ప్యూరిఫైర్ ఖరీదు వచ్చేసి 150,000 నుంచి 200,000 వరకు ఉంటుంది. పెద్ద ఎత్తున ప్లాంట్ ఏర్పాటు చేస్తే 300,000 నుంచి 400,000 వరకు కూడా అవుతుంది. ఇతర సామాగ్రి విషయానికి వస్తే 30,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంది. కంపెనీ వారే ప్లాంట్ను ప్లేస్ చేసి వెళ్తారు. ప్లాంట్ ఎలా పనిచేస్తుందో కూడా వాళ్లే వివరిస్తారు. పనితీరుపై ఏదైనా సందేహాలు ఉంటే గనక టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. బోర్ నుంచి నీటిని తీసుకునే ప్యూరిఫయర్ ఆ నీటిని శుద్ధి చేసి స్టోరేజ్ ట్యాంకులోకి పంపుతుంది. దీంతో నీరు ఆ ట్యాంకులో స్టోర్ అవుతుంది. మినరల్ వాటర్ను 20 లీటర్ల క్యాన్లలోకి నింపి సరఫరా చేస్తారు. ఇక ప్యూరిఫైర్తో గంటకు 450 నుంచి 500 లీటర్ల వరకు నీటిని ప్యూరిఫై చేసే అవకాశం ఉంటుంది. మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాపారం సహజంగా అన్ని రోజుల్లోనూ బాగానే ఉంటుంది. కాకపోతే వేసవిలో ఈ బిజినెస్ ఇంకా ఎక్కువగా జరుగుతుంది. నీటిని ఎక్కువగా సప్లై చేయగలిగితే ఎక్కువ లాభాలను వేసవి కాలంలో ఆర్జించవచ్చు. లాభం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే కనుక గ్రామాంగంలో 20 లీటర్ల వాటర్ క్యాన్ను 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ ఆఫీసులు, షోరూంలకు 35 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక నీటిని హోమ్ డెలివరీ చేస్తే అదనంగా మరో 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఎక్స్ట్రా వసూలు చేయవచ్చు. ఇక నార్మల్ వాటర్ క్యాన్ పై 4 రూపాయల వరకు ఖర్చు అయితే 6 రూపాయల వరకు లాభం పొందవచ్చు. అయితే నీటిని కూల్ చేసి కూల్ వాటర్ను కూడా సరఫరా చేయవచ్చు. ఈ క్రమంలో 15 లీటర్ల కూల్ వాటర్ను 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు విక్రయించవచ్చు. అదే నగరాల్లో అయితే 40 రూపాయల వరకు కూడా విక్రయించవచ్చు. కూల్ వాటర్ క్యాన్ ద్వారా 10 రూపాయలు లాభం అనేది పొందవచ్చు. రోజుకు 200 నార్మల్ వాటర్ క్యాన్లను అమ్మితే లాభం కనీసం 6 రూపాయలు అనుకున్నా కూడా రోజుకి 200 రూపాయలు ఇంటూ 6 రూపాయలు వేసుకుంటే 1200 రూపాయల వరకు మనకు లాభం ఉంటుంది. నెలలో 30 రోజులు పనిచేస్తే ఇంటూ 1200 రూపాయలు అంటే మనకి నెలకి 36,000 రూపాయల ఆదాయం వస్తుంది. అదే రోజు కనీసం 50 కూల్ వాటర్ క్యాన్లను అమ్మినా కూడా లాభం కనీసం 10 రూపాయలు అనుకుంటే 50 ఇంటూ 10 రూపాయలు వేసుకుంటే 500 రూపాయలు వస్తుంది. నెలకు 30 ఇంటూ 500 వేసుకుంటే కనుక 15,000 రూపాయల లాభం వస్తుంది. ఈ క్రమంలో నెలకు రెండు మొత్తాలు కలిపి 36,000 ప్లస్ 15,000 అంటే 51,000 రూపాయల వరకు లాభం ఉంటుంది. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలతో ఒప్పందం చేసుకుంటే బిజినెస్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ట్రాలీ ఆటోలను, మనుషులను కూడా పెట్టుకుంటే మినరల్ వాటర్ను రవాణా చేయడం అనేది సులభతరంగా ఉంటుంది. ఈ బిజినెస్లో మంచి ఆదాయం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
జై హింద్, యువర్స్ శశి.